భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా బలోపేతం కావడం. అంటే ఒక పక్క మిత్రపక్షంగా జనసేన ఉన్నా సరే తామంటే ఏంటో నిరూపించుకోవాలి, కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా పట్టు పెంచుకునే ప్రయత్నం ఎప్పటి నుంచో మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కొన్ని ఆందోళనలను కూడా అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ప్రధానంగా విగ్రహాల మీద జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆందోళనలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వెళ్ళబోతుందా భారతీయ జనతా పార్టీ అనేది. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర పెద్దలు కూడా బరిలోకి దిగబోతున్నారంట, ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారంట త్వరలో. ఈ ఎక్కడైతే విగ్రహాల దాడులు జరిగిన ఆలయాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను సందర్శించి ప్రధానంగా రామతీర్థం నుంచి తిరుపతి వరకు రథయాత్ర చేపట్టాలి అనే ఆలోచన చేస్తుంది భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే ఈ రథయాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా వైసీపీ మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అంటే హిందుత్వం అనే ఒక నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, హిందువుల మీద, హిందువుల ఆలయాల మీద, హిందువుల దేవుళ్ళ మీద, హిందువుల దేవుళ్ళకు సంబంధించిన విగ్రహాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి ప్రధానంగా ఒక చర్చ ప్రజల్లో లేవనెత్తాలి. అంటే ఏదో ఒక్కసారి ఏదో ఒక చిన్న చిన్న యాజిటేషన్ చేసి వదిలేయకుండా రథయాత్ర అనే పేరుతో కేంద్ర పెద్దలతో కలిసి ఒక సీరియస్ యాజిటేషన్తో ప్రజల్లోకి వెళితే తప్ప తమదైన ఒక ముద్ర బలంగా పడదు ప్రజల్లో అనే ఆలోచన చేస్తుందంట. అందుకే తిరుపతి రామతీర్థం నుంచి తిరుపతి వరకు రథయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు అనేది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పాలన లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు అనేది. మొత్తానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, అంటే లోపాలేంటి, ప్రజల నుంచి వ్యతిరేకతలు వచ్చే అంశాలేంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ లిస్ట్ రెడీ చేసి పెట్టుకుంటున్నారంట ఈ రథయాత్రలో ప్రధానంగా ఇవే వాళ్ళ ప్రచార అస్త్రాలుగా సంధించడానికి. మరి భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెరవేరుతుందా, భారతీయ జనతా పార్టీ సింగిల్గా బలోపేతం కావడం ఆంధ్రప్రదేశ్లో సాధ్యమవుతుందా, ఈ రథయాత్ర నిజంగా చేపడితే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఇవే చూడాల్సిన అంశాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.